Hi, welcome to PSR Studies. ఈ రోజు ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్ కి లేటెస్ట్ న్యూస్ గ్రేస్ మార్కులు కలపాలి అని రావడం జరిగింది. ఈ గ్రేస్ మార్కులు అంటే ఏమిటి? గ్రేస్ మార్కులు ప్రభుత్వం ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటుంది? ఒకవేళ గ్రేస్ మార్కులు కలిపితే ఎన్ని మార్కులు కలుపుతారు? ఈ మార్కులు అనేవి అందరికీ కలుపుతారా, ఓన్లీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కే కలుపుతారా అనేది చూద్దాం. గ్రేస్ మార్కులు అంటే స్టూడెంట్స్ చాలామంది అతి తక్కువ మార్కులతోని ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వారికి ఆ మార్కులు యాడ్ చేయడం వల్ల ఎక్కువ మంది పాస్ అవుతున్నారు అన్నప్పుడు ఈ గ్రేస్ మార్కులు కలుపుతారు. ఈ గ్రేస్ మార్కులు కలిపేటప్పుడు ఏమేమి పరిగణలోకి తీసుకుంటారు అంటే, పేపర్ టఫ్ వచ్చిందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు కరోనా వల్ల క్లాసెస్ అనేవి సరిగ్గా జరగలేదు అనేది ఒక రీజన్ ఉంది కనుక, ఈ రీజన్తోని మనకు గ్రేస్ మార్కులు కలిపే అవకాశం ఉంది. సో గ్రేస్ మార్కులు అనేది మ్యాక్సిమం 7 మార్క్స్ కలుపుతారు, 7 మార్క్స్ కంటే ఎక్కువ మార్కులు కలపరు. సో 5 to 7 మార్కులు కలిపే అవకాశం ఉంటుంది. ఈ గ్రేస్ మార్క్స్ అనేవి పాస్ అయిన విద్యార్థులకు కలపరు, ఓన్లీ ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రమే కలుపుతారు. సో 7 మార్క్స్ అనేవి కలుపుతారు ఏ సబ్జెక్టులు అయితే. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ 5 అనుకుంటే 5 కలుపుతారు, 7 అనుకుంటే 7 కలుపుతారు, 7 కంటే ఎక్కువ మార్కులు అయితే అసలు కలుపుతారు. సో 5 to 7 మార్క్స్ కలుపుతారు. ఈ 5 మార్క్స్ ఆర్ 7 మార్క్స్ కలపడం వల్ల ఏ విద్యార్థులు అయితే పాస్ అవుతారో ఆ విద్యార్థులకు కలపడం జరుగుతుంది. ఒకవేళ ఈ 7 కలిపినా కూడా ఫెయిల్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి కలపరు. సో అర్థమైందా అండి? ఎవరికైతే 5 to 7 మార్క్స్ కలపడం వల్ల పాస్ అవుతున్నాడో వారందరికీ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేస్తారు. సో ఈ గ్రేస్ మార్కులు కలపాలని 10వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపాలని ఫోరం ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్ ఆర్గనైజేషన్ ఫోటో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ సామ సింహాచలం, పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ రెడ్డికి మంగళవారం ఒక లేఖ రాశారు. ఏమని రాశారు అంటే, 8వ 9వ తరగతి పాఠాలు విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు కరోనా వల్ల, వాళ్ళకి అర్థం కాలేదు, అండ్ విద్యా సంవత్సరం కూడా ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల 1 more bit పేపర్ లేకుండా 3.5 hours సమయం పెట్టి ఓన్లీ వ్యాసరూప సమాధానాలు పెట్టారు కనుక విద్యార్థుల ఉత్తీర్ణ శాతం తగ్గింది. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని కనీసం 5 మార్కులైన గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేయాలని పోరాడుతుంది. సో ఇంకో వాళ్ళు కూడా అప్పస్ 10వ తరగతి పరీక్షా ఫలితాలు పునఃసమీక్ష చేసి ప్రతి విద్యార్థికి 5 గ్రేస్ మార్కులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ శ్రవణ్ కుమార్, ఎస్ బాలాజీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సో ఈ విధంగా మీకు గ్రేస్ మార్కులు కలిపితే 5 to 7 మార్క్స్ కలుపుతారు, ఓన్లీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే కలుపుతారు. దిస్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ టు ద ఏపీ 10th స్టూడెంట్స్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.